मंडपेट मुनिसिपल कौंसिल साधारण समावेशम 22 अंशालतो चेयरमैन पतिवाड़ दुर्गारानी अध्यक्षतन जरगा कौंसिल सभ्युलु वाटिनी चर्चिंची आमोदिंचिन अनंतरं अत्यवसर समावेशं निर्वहिंचि एजेंडालोनी 3 अंशालनु चर्चिंची आमोदिंचारु। मंडपेट मुनिसिपालिटी परिधिलोने प्रभुत्व विद्या संस्थलनु मुनिसिपालिटी परिधि नुंडि तप्पिंचि राष्ट्र प्रभुत्वं अधीनंलो तीसुकुने अंशं पट्ल तेलुगुदेशं कौंसिल सभ्युलु अभ्यंतरं व्यक्तं चेशारु। अयिना सरे ई अंशं आमोदिंचडं पट्ल वारु निरसन व्यक्तं चेस्तू टीडीपी कौंसिलर्लु कौंसिल नुंडि वाकौट चेशारु। मुनिसिपल चेयरमैन पतिवाड़ नूका दुर्गारानी अध्यक्षतन जरिगिन कौंसिल समावेशानिकि एमएलसी तोटा त्रिमूर्ति विच्चेशारु। तेलुगुदेशं पार्टी कौंसिलर्लु वाकौट चेसिन अनंतरं कौंसिल समावेशंलो पट्टणंलो कुक्कलबेडद एक्कुवगा उंदनि अलागे ईगलतो प्रजलु समस्यलु एदुर्कोंटुन्नारनि वाटिनि परिष्करिंचालनि वैसीपी कौंसिलर्लु पिल्ले श्रीनिवास पोतंशेट्टि प्रसाद जोन्नपल्लि विजयलक्ष्मि सभ दृष्टिकि తీసుకొచ్చారు। అలాగే పట్టణంలో ఉన్న సమస్యలను చర్చించారు। ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు పిల్లి గణేశ్వరరావు, వేగుల నారాయణ బాబు, కౌన్సిల్ విప్ పోతంశెట్టి ప్రసాద్, కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు, రబ్బారి కమిషనర్ త్రిపర్ణ రామకుమార్, కౌన్సిలర్లు, వివిధ భాగాల అధికారులు పాల్గొన్నారు। అందరం సుఖపడ్డారు। ఇప్పుడు అలాగే వీళ్ళ మన ఏయితే స్కూల్స్ ఉన్నాయి అన్ని గవర్నమెంట్ భరిస్తానంటారు। మనం ఏంచి పోయి అన్ని వాళ్ళ ఫెసిలిటీస్ గాని బడ్జెట్ గాని మొత్తం అంతా అలా పడతారు। మీకేంటి ఇబ్బంది? నాకు చెప్తే నాకు ఇబ్బంది లేదు। రెండోది ఏం చెప్పేది ఏంటంటే అబ్బే ఈ తాకటెట్టేస్తారా లేకపోతే దీన్ని అలా చేసేస్తారా? మరి గతంలో స్కూల్స్ కలిపేశారు, కొన్ని స్కూల్స్ తీసేశారు, దీత తాకటెట్టేస్తారా? ఏదైనా మంచి కార్యక్రమం జరిగినప్పుడు దాన్ని అర్చించండి। అంతే మాకు జీవో కావాలి, ఆ జీవో ఇస్తే మీకు కాపీ ఇస్తే ఓకే చేస్తారా? జీవో ఉండట్లేదు అప్పుడు ఇవన్నీ పోతాయా? తాకట్ లాంటివి ఏదో మాట్లాడాలని మాట్లాడటం కానీ పద్ధతిగా మాట్లాడండి। మన ఆస్తిని మనమే ఇచ్చేవాళ్ళది కాదు, కావడం దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు। ఇప్పుడు మీరు కనుక దీనికి ఆమోదం తెలిపితే కనుక మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష, మీరు మీ నిర్ణయం చెప్పండి అధ్యక్ష।
మున్సిపాలిటీ బేర్ చేస్తుంది డబ్బులు రేపటి నుంచి ఇవన్నీ ప్రభుత్వం ఈ స్కూల్స్ అన్ని ఒక అజమాయిషీలోకి రావాలనేటువంటిది డిఓ కంట్రోల్లోకి రావాలనేటువంటిది వీటి మీద మనం దత్తం చేయటం వాటి మీద ఆడదత్తం చేయటం ఉండదు ప్రజాప్రతినిధి దగ్గర ప్రజల మున్సిపాలిటీ ఆస్తులైనా ప్రభుత్వ ఆస్తులైనా ఏదైనా ప్రభుత్వ ఆస్తులే ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నిది ఇది మున్సిపాలిటీ అయితే మందే లేకపోతే దీన్ని దానికి కార్యక్రమం పెట్టేస్తారు దీనికి దర్గా పెట్టేస్తారు దీనికి ఆయన మంత్రిగా ఉన్నప్పుడే 1,50,00,000 రూపాయలు ఇదే మున్సిపల్ జనరల్ పెట్టాలని అప్పుడు ప్రతిపాదించున్నారు ఆ ప్రతిపాదించినటువంటి దాన్ని 2021లో జరిగింది అది జరిగితే తర్వాత 2021లో శంకుస్థాపన చేసేదాన్ని మనం పనులు పూర్తవుతున్నాయి అది 2022-2023 సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశంలో దీన్ని ఆ 1,50,00,000 రూపాయలు చూపించినట్టు దీంట్లో తీసుకురావాలని అనేటువంటి ఉద్దేశంలో లాస్ట్ టైం జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో ఇదేదో పెద్ద నేరం కింద దీనికి సమాధానం చెప్పాలి దీన్ని ఎవరన్నా తెప్పించేశారా ఎవరన్నా చేయించేశారా అని చెప్పేసి ఎవరు సైన్ చేశారు ఏ ప్రభుత్వంలో మంజూరైంది గతంలో ఆ రకమైనటువంటి ఆలోచన మీరు చేసుకున్నారు ఎప్పుడన్నా ఏ రోజు ఆ రకమైనటువంటి ఆలోచన చేయలేదు దానికోసం ఇది మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి సైన్ చేసినటువంటి అమౌంట్ అది ఆ మీటింగ్ లో కాకపోతే మళ్ళీ మీటింగ్ లో చేసుకుంటే మళ్ళీ మీటింగ్ లో కాకపోతే మళ్ళీ మీటింగ్ లో చేసుకుంటే జనరల్ ఫండ్స్ నుంచి చేసేది అది దానికి ఎవరు తీయించేశారో చెప్పండి ఎవరు పెట్టించారో చెప్పండి మనకి కాస్త కాకపోతే కాస్త అయినా ఆలోచించాలి ఆ ప్రతిపాదన చేసింది ఎవరు ఏ ప్రభుత్వంలో జరిగింది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఆరోగ్యం కొరకు ప్రజలకి మెరుగైనటువంటి వైద్యం చేయించడం కొరకు ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ తీసుకురావడానికి సుభాష్ చంద్రబోస్ గారు చేసినటువంటి ప్రయత్నం అది దాంట్లో భాగంగానే రకరకాలైనటువంటి నిధుల నుంచి డబ్బులు తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు దాంట్లో శంకుస్థాపన కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి 1,50,00,000 రూపాయలు పెట్టకపోతే ఎందుకు మానేజర్ చెప్పండి ఎక్కడ మానేజర్ చెప్పండి ఎవరికి ఆపేయమన్నారు మీరు ఎప్పుడన్నా ఏ రోజున్నా రకమైనటువంటి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి.